చప్పుడు టీవీ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్. లాస్ట్ వీక్ మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ చూసాం కదా. అయితే ఈ వీక్ ఏంటంటే నేను కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాను. ఏంటంటే బ్లౌజెస్ నుండి మగ్గం వర్క్ బ్లౌజులకు షిఫ్ట్ అయ్యాను. సో ఈ వీక్ ఏంటంటే కొంచెం లేటెస్ట్గా కొత్తగా ట్రెండీగా ఇప్పుడు లేటెస్ట్గా వర్క్స్ మార్కెట్లోకి వచ్చిన వర్క్స్ మీకు ఒక 4 బ్లౌజెస్ చూపిస్తాను. కొంచెం డిఫరెంట్, ఇది రెగ్యులర్ కన్నా కొంచెం అంటే మగ్గం వర్క్ ఎప్పుడు రొటీన్గా నడుస్తూనే ఉంది, బట్ ఏంటంటే అందులో ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా చేంజ్ అవుతూనే ఉంటాయి కదా. సో అందులో కొంచెం కొత్త. సో ఇప్పుడు మీకు ఒక 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మగ్గం వర్క్స్ చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి ఏంటంటే ఇది ఉప్పాడ చెక్స్ శారీ. ఇది 5800 టు 6000 అట్లా ఉంటుంది. మొత్తం చెక్స్ వచ్చేసి సాఫ్ట్ పట్టు ఉంటుంది. దీనికి ఏంటంటే రొటీన్ వర్క్ ఉందని. సో అవి అందరూ కొందరు ఏంటంటే కొంచెం ఏజ్డ్ అయిన వాళ్ళు అంటే యంగ్ వాళ్ళు కూడా ఏంటంటే కుందన్ వర్క్లు అవి ఎక్కువ ఇష్టపడట్లేదు, జరీ వర్క్ అది ఇష్టపడట్లేదు. సో అందుకని చేసి దీనికి మేము మొత్తం థ్రెడ్ వర్క్ చేయించినాము. టోటల్ థ్రెడ్ వర్క్ విత్ రోజ్ అండ్ చల్ల. దీన్ని ఏంటంటే చల్ల వర్క్ అంటారు. ఇది మీకు రోజ్ వర్క్. ఇది చాలా కష్టం ఈ వర్క్. ఇది ఈ ఫ్లవర్ ఆల్మోస్ట్ ఈ ఒక్క ఫ్లవరే దగ్గర 4-5 అవర్స్ టైం పడుతుంది. ఈ బ్లౌజ్ అంతా ఈజీగా 4-5 డేస్ ఈజీగా ఫుల్ డే మొత్తం 4-5 డేస్ అంతా పడుతుంది. ఈ బ్లౌజ్ అంతా మీరు చూసినట్టయితే మొత్తం థ్రెడ్ వర్కే. మీకు ఇక్కడ కింద తప్ప మీకు కావాలంటే కింద కొంచెం ఇదంతా థ్రెడ్ ఉంది అనుకుని ఇదంతా థ్రెడ్డే ఉంది కదా అని అనుకుంటే కింద ఇట్లా జరీతో అట్లా ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా థ్రెడ్తో ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్ మొత్తం థ్రెడ్ వర్కే. బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్కి ఆల్ ఓవర్ ఇచ్చి ఇక్కడ ఒక ఫ్లవర్స్ ఇచ్చి ఇట్లా ఒక బంచ్ లాగా మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చి మొత్తం థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5 రోజ్ పెట్టల్స్ వచ్చినాయి. ఇక్కడ నాట్ వర్క్ వచ్చింది, ఇక్కడ చల్లా వర్క్ వచ్చింది. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ రోజ్ వర్క్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది. చూడడానికి ఏంటంటే మంచిగా పాష్గా కనబడుతుంది, కొంచెం కాస్ట్లీ కూడా. ఇది ఇట్లా జిగేలు అనకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్లీ కూడా ఈ రోజు వర్క్, ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది. సో బ్యాక్ రౌండ్ నెక్ తీసుకొని ఇట్లా మొత్తం రోజు వర్క్ చేయడం జరిగింది. రోజు వర్క్ మధ్యలో నాట్, ఇటు చల్ల వర్క్. మీకు ఇంత పెద్ద రోజెస్ వద్దు అని అనుకుంటే కనుక ఈ రోజెస్ చిన్న రోజెస్ కూడా తీసుకోవచ్చు. నేను ఇందులో మ్యాచ్ అయ్యే కలర్స్ తీసుకొని ఇవంతా వర్క్ చేయించినాను. ఇంత పెద్ద రోజెస్ వద్దు అనుకుంటే కూడా మీరు చిన్న రోజెస్ తీసుకోవచ్చు. సో ఇదేంటంటే ఈ రోజు వర్క్ ఇప్పుడు నడుస్తుంది. ఈ రోజు వర్క్ వచ్చింది మార్కెట్లోకి. నేను ఇప్పటికొక 3-4 మెంబర్స్ చేయించినాను అంతే. ఇప్పుడిప్పుడే వస్తుంది మార్కెట్లోకి. ఎక్కువ థ్రెడ్ వర్క్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, నీట్ ఫినిషింగ్ ఇష్టపడే వాళ్ళు ఇట్లా రోజు వర్క్ ప్లాన్ చేయొచ్చు. ఇది ఏంటంటే ఈ క్లాత్ కూడా శారీలో క్లాత్ ఆగదు. ఇది ఇట్లా హాఫ్ పట్టు అంటే లైట్ వెయిట్ పట్టులో వచ్చిన శారీలో వచ్చిన క్లాత్లు వర్క్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎక్కువ పనిచేయవు. అందుకని నేను ఏంటంటే బయట పట్టు క్లాత్ దొరుకుతుంది, ఆ క్లాత్ పట్టు 350 మీటర్ అట్లా ఉంటుంది, ఆ క్లాత్ తీసుకొని దాని మీద వర్క్ చేశాను. సో ఇది రోజు వర్క్. ఎక్కువ థ్రెడ్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏంటంటే చూసినట్లయితే మొత్తం ఇది కట్ వర్క్. ఇది కట్ వర్క్. ఇది శారీకి మొత్తం మేము వర్క్ చేసినాము, చీర మొత్తం కట్ వర్క్ చేసినాము. శారీ మొత్తం కట్ వర్క్ చేసినాము మొత్తం సిల్వర్ మీద. ఇది ఏంటంటే పీచ్ పింక్ శారీ. సిల్వర్తోని అండ్ వైట్ పర్ల్స్తోని సిల్వర్ బాల్స్తోని మొత్తం కట్ వర్క్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే చున్నీస్ మీద కూడా చేసుకోవచ్చు. మనం హాఫ్ శారీ చున్నీస్ ఉంటాయి కదా, ఆ చున్నీస్ మీద కూడా చేస్తే కూడా బాగానే ఉంటుంది. చూసినట్టయితే చీర మొత్తం కట్ వర్క్ వస్తుంది. ఇది పళ్ళు చూడండి, కట్ వర్క్ తెలుస్తుందా మీకు. చేసి కట్ చేస్తారు మొత్తం, ఇదంతా కట్ చేస్తారు. ఈ శారీ ఉన్న వర్క్కి వచ్చేసి దగ్గర 9000 అట్లా అవుతుంది. బట్ ఏంటంటే చాలా మంచి కనబడుతుంది చీర. ఒక 20000 చీరలాగా కనబడుతుంది, చాలా మంచి ఫినిషింగ్ ఉంటుంది. ఇట్లా ఏంటంటే మీరు హాఫ్ శారీస్కి లాంగ్ ఫ్రాక్స్ మీద చున్నీస్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి కూడా అంటే ఇదే కట్ వర్క్ కాదు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ వర్క్స్ ఉంటాయి.
అట్లా చేసుకోవచ్చు, చేసుకుంటే బాగుంటుంది. చున్నీలకైతే ఒక 4,000-5,000 ఇంకా తక్కువ వర్క్ అంటే ఇంకో 2,000-3,000 కూడా అట్లా చేయొచ్చు. రెగ్యులర్గా నెట్ చున్నీలు అట్లా బనారస్ చున్నీలు కాకుండా కూడా ఇట్లా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో నేను దీనికి ఏం చేశానంటే, బయట మనకి మన తాన్లలో క్లాత్ దొరుకుతున్నాయి పట్టు క్లాత్లు. సో ఆ పట్టు క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి మొత్తం బార్డర్ వేసి, హ్యాండ్స్ అంతా బ్రొకెట్ బార్డర్ అంచు వచ్చిన బార్డర్ వేసి, ఇట్లా తాన్లలో దొరుకుతున్నాయి మనకి లంగాలకి లాంగ్ ఫ్రాక్స్కి అట్లా దొరుకుతున్నాయి. సో ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్యాక్ అంతా ఆల్ ఓవర్ వర్క్ చేయించాను. బ్యాక్ అంతా ఆల్ ఓవర్ వర్క్ చేయించి మధ్యలో రౌండ్ పెట్టించి, ఇది కూడా కట్ వర్క్ ఉంది చూడండి, ఈ రౌండ్ కూడా మొత్తం రౌండ్గా లేకుండా ఇట్లా కట్ వర్క్ వచ్చింది. సో కట్ వర్క్ చేయించి ఇట్లా మొత్తం బ్యాక్ అంతా ఆల్ ఓవర్ వర్క్ చేయించాను. ఫ్రంట్ బోట్ నెక్ పెట్టించినాను, ఫ్రంట్ బోట్ నెక్ పెట్టించి ఫ్రంట్ ఓపెన్ పెట్టి ప్రిన్స్ కట్లో తీసుకున్నాము. సో ఇప్పుడు సో దీనికి ఇట్లా మ్యాచ్ అయ్యేటట్టు నేను ఆపోజిట్ కలర్లో తీసుకున్నా. కొందరు సెల్ఫ్ కలర్ ఇష్టపడతారు, సో సెల్ఫ్ కలర్ ఇష్టపడే వాళ్ళు సెల్ఫ్ కలర్ తీసుకోవచ్చు. లేదు వద్దనుకున్న వాళ్ళు ఆపోజిట్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఆపోజిట్ కలర్ తీసుకోవచ్చు. సో ఇట్లా ఆల్ ఓవర్ కాకుండా ఇట్లా రౌండ్గా వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఆల్ ఓవర్ వర్క్ ఇష్టపడని వాళ్ళు ఏంటంటే ఈ రౌండ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు అంతా హ్యాండ్కి ఇది ఫ్యాషన్ కదా, మొత్తం హ్యాండ్ అంతా అంచు రావడం ఫ్యాషన్ కదా, అందుకని నేను ఆల్ ఓవర్ వర్క్ తీసుకొని హ్యాండ్కి మొత్తం అంచు వచ్చేటట్టు ఇట్లా ప్లాన్ చేసినాను. మీరు షార్ట్ హ్యాండ్స్ కావాలంటే షార్ట్ హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ మీ ఇష్టం, మీరు ఎట్లయినా ప్లాన్ తీసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే స్ప్రింగ్ వర్క్ వచ్చింది మొత్తం. మీరు చూసినట్టయితే లీవ్స్లలో అన్నిటి స్ప్రింగ్ అండ్ నాట్ వర్క్ ఎక్కువగా ఉంది ఇందులో. ఇవన్నీ కనిపించే ఈ దారం అంతా నాట్ వర్క్, శారీకి మ్యాచ్ అయ్యేటట్టు దారం తీసుకొని నాట్ వర్క్ తీసుకొచ్చాను. స్ప్రింగ్ ఈ లీవ్స్లో అంతా స్ప్రింగ్, సో ఇక్కడ స్ప్రింగ్ వర్క్ ఎక్కువచ్చింది, ఈ మధ్యలో కూడా కట్ వర్క్ వచ్చింది. సో ఇట్లా చీరను బ్లౌజ్ కలిపేసి దగ్గర 13,000 అట్లా అవుతుంది. వర్క్ క్లాత్ స్టిచ్చింగ్ అంతా కలిపి మీకు 13,000-14,000 అవుతుంది. కానీ ఏంటంటే మంచి గ్రాండ్ లుక్ రిసెప్షన్కి, సంగీత్కి, ఇట్లా పార్టీ వేర్ పని చేస్తుంది, మంచిగా గ్రాండ్ లుక్ కనబడుతుంది.